నిర్లక్ష్యం వహిస్తున్న పౌల్ట్రీ యజమానులపై చర్యలు తీసుకోవాలంటూ ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ అధ్యక్షులు పోచంపోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అనుకోకుండా ప్రమాదశాత్తు నేను వాళ్ళ కుటుంబంలో శుభకార్యం ఉండడం వల్ల అందరూ అడిగితే ఈ మందిరం దగ్గర కుక్కలు దాడి చేసి 8 పిల్లల్ని కొరికేసినాయి. ఒక 4 పిల్లలు తీవ్రంగా గాయమై ఉన్నాయి. ఇప్పటికైనా గౌరవ సర్పంచ్ గారి ద్వారా డిపిఓ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పౌల్ట్రీలలో వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల ఆ వ్యర్థాలల్ల కోడి రక్తానికి రుచి మరినటువంటి కుక్కలు అదే పనిగా రక్తవాసన పసిగట్టుకుంటూ వచ్చి ఈ పసిపిల్లని కొరికేసినాయి. కాబట్టి ఇప్పటికైనా పౌల్ట్రీ యజమానుల మీద జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకొని ఈ కుక్కల బెడద నుంచి ఇట్లా విచ్చలడికి కుక్కలు తిరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఐలే గారు కూడా ప్రభుత్వం నుంచి వెంటనే స్పందించినటువంటి ప్రభుత్వ వైద్య బృందానికి నరేషు రమేషు వెంటనే వచ్చి ఆ మిగిలిన గాయాలైన వాటికి స్పందించి చేసినందుకు వాళ్ళకు మేము అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ గొర్రెల కాపరికి కూడా మా విజ్ఞప్తి ఏంటంటే అయ్యా మనము ఏడాదిలో కాస్తే ఒక ఇది తింటుంది. పిల్లల సంరక్షణ పట్ల చిన్న చిన్న నిర్లక్ష్యం ఇప్పుడే చూసినాం. ఐలయ్య తన ఏడాదిలో కాసి ఎంచుకున్నటువంటి 12 గొర్రెలు 12 పిల్లలు ఇప్పుడు అదైంది. కాబట్టి కొంచెం గూడుకలలో వేసి వాటికి రక్షణ సంబంధించినటువంటి అది తీసుకోండి. ఇంతకుముందు ఏమో తోడేళ్ళ బాధ ఉండేది మనకు. తోడేళ్ళు కంటే కావాలి కావచ్చు కానీ కుక్క కావాలి కావచ్చు బాగా తిప్పలు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వము మీకు కూడా సర్పంచ్ గారు ఇంతకుముందే చెప్పారు. ఇల్లు కూడా షెడ్లకు సంబంధించినటువంటి స్థలాన్ని కూడా ఎంపిక చేసినప్పుడు సాధ్యమైన తొందరగా ఉమ్మడిగా షెడ్లు నిర్మాణం చేసుకుంటే ఇట్లాంటి ప్రమాద ఘటనలు ఇట్లాంటి అపాదాలు మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి. కాబట్టి ఐకమత్యం ఉండి షెడ్లు నిర్మాణం చేసుకోండి. ప్రభుత్వం ద్వారా ఈ రైతును అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను మీ పొచ్చుపోయిన శ్రీ